పాకిస్తాన్ కొన్ని నెలల క్రితమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాని నుంచి బయటపడేందుకు కొట్టుమిట్టాడుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త అప్పులు పుట్టడం లేదు. కానీ ఆర్థిక సంక్షోభానికంటే ముందే పాక్ అప్పుల్లో కూరుకుపోయింది. మరో మూడేళ్లలో చైనా, సౌదీ అరేబియాకు పాకిస్తాన్ 63,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అప్పులు చెల్లించే పరిస్థితుల్లో లేకపోగా ఏదో ఒక దేశం ఎంతో కొంత అప్పు ఇస్తే నెట్టుకొద్దామని చూస్తోంది. అసలు పాకిస్తాన్కు ఇంతలా అప్పులు ఎందుకు పెరిగిపోయాయి? అప్పులే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాయా? పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. దీనికి తోడు అత్యధికంగా విదేశీ రుణాలు, ద్రవ్యోల్బణం, చాలీ చాలని విదేశీ మారక నిల్వలతో కిందామీద పడుతోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గట్టిగా పోరాడుతోంది. సర్వశక్తులు ఒడ్డుతున్నా ఒడ్డున పడడం కష్టంగా మారింది. మరోవైపు రాజకీయ అస్థిరత చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితిపై యుఎస్ థింక్ ట్యాంక్ అనే సంస్థ సర్వే చేసింది. 2023 నుంచి 2026 నాటికల్లా చైనా, సౌదీ అరేబియాకు పాక్ దాదాపు 63,000 కోట్ల విదేశీ రుణం చెల్లించాల్సి ఉందని తెలిపింది. తీవ్ర నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఒకవేళ విదేశీ రుణాలు చెల్లించలేక చేతులెత్తేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించింది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ప్రచురించిన సర్వేలో ప్రస్తుతం పాకిస్తాన్ విపరీతమైన ద్రవ్యోల్బణం, ఉగ్రవాద సమస్య, రాజకీయ విభేదాలతో అల్లాడుతోందని, అందువల్ల విదేశీ రుణాలను చెల్లించలేని దీనస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించింది. ఇప్పటికే అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన పాకిస్తాన్ రాబోయే మూడేళ్లలో చైనా, సౌదీ అరేబియాకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన రుణ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంతేకాదు, ఈ ఏప్రిల్ నుంచి వచ్చే జూన్ వరకు విదేశీ రుణాలు 36,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. దాంతో రాబోయే కాలంలో తీవ్ర రుణ ఒత్తిడి తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ అధికారులు చైనాను రీఫైనాన్స్ చేసేలా ఒప్పించాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో చైనా ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు అలా చేశాయని నివేదికలో వెల్లడించింది అమెరికా సంస్థ. పాకిస్తాన్ ఈ బాధ్యతలను నెరవేర్చగలిగినా వచ్చే ఏడాది మరింత సవాలుగా మారుతుందని, పైగా రుణ సేవలు దాదాపు 20,000 కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపింది సర్వే రిపోర్ట్. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రావాల్సిన 9,000 కోట్ల నిధుల కోసం పాకిస్తాన్ వేచి ఉంది. గతేడాది నవంబర్లోనే పాక్కు ఐఎంఎఫ్ నిధులు పంపిణీ అవ్వాల్సి ఉన్నా ఆలస్యమవుతోంది. ఈ నిధులు పాక్కి 2019లో ఆమోదించిన 53,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో భాగం. ఈ ప్రోగ్రాం వచ్చే జూన్ 30తో ముగుస్తుంది. అందువల్ల నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గడువుకు మించి ప్రోగ్రాం పొడిగించడం అసాధ్యం. దీని గురించి పాక్ ఐఎంఎఫ్తో చర్చలు జరుపుతున్నప్పటికీ ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. కాగా ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ కార్యక్రమాన్ని పునరుద్ధరించేలా అన్ని కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు ముందుకొచ్చింది కూడా. పైగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్కు ఇప్పుడున్న ఏకైక మార్గం ఇదే. ఇది కాకుండా మరో సులభమైన పరిష్కార మార్గం అందుబాటులో లేదు. చైనా కూడా ఈ మధ్యే 5,794 కోట్ల రూపాయలను పాకిస్తాన్కు అప్పుగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు ఇది కాస్త ఊరట కలిగించేదే అయినా పాక్ అప్పుల్లో చైనా వాటా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా విదేశాల నుంచి అప్పులు తీసుకోవడం, వాటిని తిరిగి చెల్లిస్తూ ఉండడం వల్ల పాకిస్తాన్ విదేశీ ద్రవ్య నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణం విదేశీ అప్పులేననే వాదన కూడా ఉంది. పాకిస్తాన్, చైనా ఎకనామిక్ కారిడార్ వల్లే పాకిస్తాన్కు లభించే చైనా రుణాలు పెరిగాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ కారిడార్లో భాగంగా విద్యుత్, మౌలిక వసతుల నిర్మాణాలకు చైనా రుణాలిస్తోంది. అలాగే
చైనా బ్యాంకుల నుంచి కూడా పాకిస్తాన్కు రుణాలు అందుతున్నాయి. కొన్ని నెలల కింద పాకిస్తాన్కు అందిన అప్పు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది. ఆ డబ్బుతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయని పాకిస్తాన్ భావించింది. కానీ అది జరగకపోగా విదేశీ మారక నిల్వలు మరింత పడిపోయాయి. పాకిస్తాన్ అప్పులు ఇప్పటి వరకు సుమారు 800,000,000,000,000 చేరాయని నివేదికలు చెప్తున్నాయి. ప్యారిస్ క్లబ్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి సంస్థలతో పాటు విదేశీ ప్రభుత్వాలకు కూడా పాక్ బాకీ పడిపోయింది. 2015లో పాకిస్తాన్ జీడిపిలో అప్పుల వాటా 24% ఉండేది. ఇప్పుడు అది 40% దాటి ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. పాక్ అప్పులపై ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఆ దేశం చేసిన అప్పుల్లో చైనా వాటానే 30%. రాబోయే ఏడాది 2.5 ఏళ్లలోనే ఈ అప్పుల్లో చాలా వరకు పాకిస్తాన్ తీర్చాల్సి ఉంది. ఇప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా పడిపోవడంతో పాకిస్తాన్ అప్పు తీర్చడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల రుణాల చెల్లింపు గడువును పొడిగించుకోవడంపైనే పాక్ దృష్టి పెడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పాకిస్తాన్ను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చైనా తను ఇచ్చిన రుణాలను రోలోవర్ చేయాల్సిన అవసరం ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.